అందరికీ నమస్కారం. పంటలే ప్రాణాధారం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మీకు అందించబోయే సబ్జెక్టు మిరపలో ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, మేలైన అధిక దిగుబడులు సాధించే రకాలను ఎంచుకునే విధానం పద్ధతిలో ఈరోజు సబ్జెక్ట్ ఉంటుంది. అయితే 2020-21 సంవత్సర కాలంలో మిరప వేయడం రెండు తెలుగు రాష్ట్రాలు విపరీతం చేశారు. గత సంవత్సరం రేటు ఎక్కువ ఉన్నందున వలన పత్తి పుచ్చుకలు రావడం వలన చాలామంది ఎక్కువ రైతులు మిరప మీద ఆసక్తి చూపడం జరిగింది. తదనుగుణంగా ఆగస్టు సెప్టెంబరు కాడి వెషన్ త్రిప్స్ నల్ల తామర పురుగు మిరప మీద ఉధృతంగా దాడి చేసి మిరప రైతుల్ని అప్పుల పాలు చేసింది. అయితే తామర పురుగును తట్టుకునే మందులు లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏది కొట్టాలో, ఏ మందు తేవాలో, ఏది వినాలో, ఎవరి మాట వినాలో తెలియక కొందరైతే రాగానే దాన్ని చూసి 1-2 సార్లు మందు స్ప్రే చేసి ఆపేశారు. మరికొందరు దానికి సరిపడా మందులు దొరుకుతాయని చెప్పేసి తిరగని చోట వెతకని చోట లేదు. ఏదున్నా తెలిసిన రైతులు తెలియని రైతులు ఇబ్బంది పడ్డారు. కానీ కొంతమంది మాత్రం ధైర్యంగా ఏదో ఒక మందు తీసుకొచ్చి వారానికి 3 సార్లు 2 సార్లు రోజు మార్చి రోజు కొట్టిన రైతులు కూడా ఉన్నారు. ఇలా కొట్టిన వాళ్ళకి చివరి దాకా మొన్నటి దాకా కొట్టిన వాళ్ళకి మందులు వాడిన వాళ్ళకి మాత్రం మిరప 10 నుంచి 15 క్వింటాలు రావడం దిగుబడి జరిగింది. కొంతమంది అయితే మొదట్లోనే ఆగిపోయారు. వాళ్ళ వల్ల అదే ఇక ఆ ఎఫెక్ట్ అనేది రైతుని అప్పుల పాలు చేసింది. అయితే ఇప్పుడు మిర్చికి బాగా రేటు ఉండటం వల్ల మళ్ళీ రైతుల్లో కొంచెం ఆశాజనకంగా కనబడుతుంది ఆశలు. అయితే ఏ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ కొన్ని చోట్ల ఉంది సరైన ఈ వెస్ట్రన్ త్రిప్స్ని తట్టుకునే రకాలను ఎంచుకునే రకాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెబుతుంటే కొంతమంది నన్ను అడిగారు మంచి రకాలు చెప్పమని. అయితే వెస్ట్రన్ త్రిప్స్ని ఎదుర్కొనే రకాలు అయితే లేనే లేవు. జబ్బుని ఎదుర్కోవడానికి విత్తనాన్ని ఆ విధంగా చేసి తయారు చేసి కంపెనీలు మనకి ఇవ్వగలవు. కానీ వెస్ట్రన్ త్రిప్స్ని తట్టుకునే ఇది అనుకోకుండా వచ్చేది ఇది ఎవరు ఊహించలేదు. అంత వేగంగా వచ్చింది, అంత వేగంగా రైతుని ఇబ్బంది పెట్టింది. సో నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి విత్తనాలు వాడాలని అనేదంటే మీకు తెలిసిన గతంలో మీరు పండించిన మీరు నమ్మిన విత్తనాలను మర్చిపోవద్దు. అయితే మీరు అంటే మందులు వాడే విధానం దీనికి భయపడి ఆగిపోయారు. అయిగొట్టి వాస్తవంగా సస్యరక్షణ చర్యలు మేలైన పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా ఏ రకమైన సరే ఊరికే పోదు. కొన్ని మంచి రకాలు మాత్రం ఒక 30 నుంచి 35-40 వరకు వస్తాయి. అందుకని నేను చెప్పే సలహా ఏంటంటే మీరు నమ్మిన విత్తనాలు మీకు అందుబాటులో మీ గ్రామాల్లో ఉన్న వాటిని మీరు పరీక్షించి చూడండి. వాటిలో ఫస్ట్ వాటికి ప్రయారిటీ ఇవ్వండి, వాటికి అవకాశం ఇవ్వండి. తర్వాత కొన్ని కంపెనీలు అయితే కొన్ని కంపెనీ విత్తనాలు అయితే అంటే కొన్ని కొంచెం ఒక 20 నుంచి 25-30-15 వరకు కూడా దిగుబడి రావడం జరిగింది. అవేంటి నేను చెప్తాను. మీకు వాటి మీద ఆసక్తి ఉండి మీరు చూసి ఉంటే వాటిని తెచ్చుకోండి, ఇబ్బంది లేదు. నా ఆలోచన అది నా సలహా. అయితే కొన్ని మనకి నోటెడ్ మనకి మనం నేను చూసిన ఫీల్డ్ అయితే సక్సెస్ఫుల్గా ఇబ్బంది లేకుండా పండిన విత్తనాలు కొన్ని చెప్తున్నాను. సెమినీస్ వారిది SVHA 222 తేజ రకం చాలా బాగుంది. తర్వాత రవి వాళ్ళది 3 రకాలు ఉన్నాయి, బాగుంది. రవిలో RHS వేద 1, తేజ 1, టాపరు 836 ఒకటి. ఇది జంట కాపు టాపర్ అనేది బాగా కాస్తుంది. కానీ ఇదైతే వైరస్ని ముడతని తట్టుకునే వాటి యొక్క చెట్టు యొక్క ఆకు అలా ఉంది, మందంగా ఉంది, బాగుంది. కానీ ఒకే కాపు కాస్తుంది, ఫస్ట్ కాపు. అయితే రైతు పెట్టుబడిని బట్టి నేల సారవంతాన్ని బట్టి సాయిల్ని బట్టి కూడా ఉంటుంది. మంచి రకాల నేలలో అయితే మాత్రం ఎక్సలెంట్గా టాపర్ అయితే అద్భుతంగా ఉంది.
దాని కనుక ఒక రైతు సమర్థవంతమైన రైతు అయితే దాని 40 40 క్వింటాల్ వరకు పండించగలడు అది మాత్రం నేను చెప్పగలను టాప్ రా రేంజ్ లో ఉంది జంట కాపు అసలు టమాటాలు ఎలా ఉంటాయో త్రిబుల్ డబుల్ అలా కాసింది ఇది నేను చూశాను అవి కూడా మీకు వీడియోలో పెడతాను ఫోటోస్ టాప్ రా అనేది తర్వాత కుందన కుందన కూడా మంచి సైజ్ బాగుంది కలర్ బాగుంది కాపు కూడా ఎక్సలెంట్ ఉంది కుందన రవి రవి సీడ్స్ వారి కుందన 284 టాపర్ 836 వేద ఈ మూడు రవి సీడ్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళే చాలా బాగున్నాయి ఈ మూడు తర్వాత మైకోవాడిది ఎస్ఎస్విని కూడా బాగానే ఉంది స్వస్తిక్ తేజ కూడా బాగానే ఉంది ఇవి కొన్ని చోట్ల ఇది వేస్ట్ అనే విత్తనాన్ని కూడా కొందరు కావిచ్చిన రైతులు ఉన్నారండి అయితే ఇది తెలిసి మిర్చికి ఒక ఆల్టర్నేషను ఒక ఆర్డర్ ఉంటుందండి ఒక ఆర్డర్ ప్రకారం మందులు గినక వాడగలిగితే మొదటి దుక్కి కానించి చివరి వరకు మంచి మందులు ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఒక లిస్ట్ ప్రకారం గినక వాడగలిగితే మంచి దిగుబడులు సాధించవచ్చు అవి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో అవన్నీ చెప్తాను మీరు కంగారు పడి చెప్పడం వల్ల రేటు పెంచుతారు అంతకుమించి ఏం లేదు పోయిన సంవత్సరం 350 ప్యాకెట్ 10 గ్రాముల ప్యాకెట్ ఉంటే ఈ సంవత్సరం దాన్ని 700 చేయొచ్చు 800 చేయొచ్చు 1000 రూపాయలు కూడా చేయొచ్చు అలా ఉంటుంది సో మీరు నిదానంగా మంచి విత్తనాలను మీరు నమ్ముకున్న విత్తనాలను చూసుకోండి ఇది నేను చెప్పే సలహా కొన్ని బ్లాక్లో కూడా వస్తుంటే లేదు మీరు డైరెక్ట్గా షాప్స్కి వెళ్ళి బిల్లుతో సహా మీరు విత్తనాన్ని ఎంచుకొని తీసుకోండి అప్పుడే మనకి నమ్మకంగా ఉంటుంది ఎవరో మధ్యవర్తులు ఆన్లైన్లో బుకింగ్ చేసాము అని తీసుకోండి అని 1 రూపాయి అటో ఇటో అని కంగారు పడద్దు ముందుగానే మేల్కొని మంచి విత్తనాలను తీసుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ రాబోయే రోజుల్లో మంచి అసలు మిరప ఎలా పండించాలి ఏ విధంగా పండించాలి అనేది నేను చెప్తాను దాన్ని బట్టి మీరు లిస్ట్ అవుట్ చేసుకొని పాటిస్తే ఖచ్చితంగా మంచి దిగుబడులు సాధించవచ్చు వచ్చే సంవత్సరం కూడా ఖచ్చితంగా రేట్లు అయితే ఉంటాయి మినిమం ఒక 15-16-18 అయితే తగ్గదు స్టార్టింగ్లో రేపు మనకి అక్టోబర్ నవంబర్లోనే 25,000 వరకు ఉండొచ్చు అంచనా అది సింపుల్ అంచనా మీరు చూస్తారు భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది సో కంపల్సరీగా నా ఈ పంటలే ప్రాణాధారం అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి ఎందుకంటే అది మీకు తెలిసే ఉంటుంది దాని వాల్యూ షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే డౌన్లోడ్ చేసుకొని లేదా సేవ్ చేసుకొని అట్లా పెట్టుకోండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని అలా చూస్తూ నేను చెప్పిన మీరు నోట్ చేసుకొని ఆ విధంగా మీరు పాటించండి మంచి దిగుబడులు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్.